చిరంజీవి నుంచి పాజిటివ్ గానే రెస్పాన్స్ వచ్చింది. చిరునవ్వుతో చిరు ఇచ్చిన సమాధానం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. తర్వాత చూద్దామంటూ మెగాస్టార్ అసలు విషయాన్ని మరోమారు సస్పెన్స్ లో ఉంచారు. అభిమానులు మాత్రం సరిగ్గానే అర్థం చేసుకున్నట్టు కనిపించింది. ఈ రోజున మా అందరి ఊహల్ని తలవనేలాగా ఈ ఫంక్షన్ సక్సెస్ఫుల్ గా చేసినందుకు ఐ అప్రిషియేట్ రియల్లీ ప్లీజ్. చాలా బాగా చేశారు. ఇక నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అవ్వడానికి అల్లు అర్జున్, చరణ్ అండ్ శిరీష్ వీళ్ళు ఇంకా ఫోర్ ఫ్రంట్ లోకి వచ్చి ఇంకా వాళ్ళ సారథ్యంలో మేము వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వెరీ హ్యాపీ, దీనికి చాలా గర్విస్తున్నాం. అండ్ బిడ్డలు ఎదిగినప్పుడే వెళ్ళకుండా పెద్దలకి ఏం సంతోషం ఉంటుంది. ఈ రోజున ఈ సంతోషాన్ని సిరి వాళ్ళ నాన్నగారు ఈ రకంగా అందిస్తున్నందుకు సో వండర్ఫుల్ గెస్ట్ సార్. ఇక ఏమి వినపట్లేదు, అర్థం కాదు కాబట్టి నేను చెప్పింది మీరు వరండి. మీరు చెప్పిన నాకు వినపట్లేదు. ఓకే, తల చూసుకున్నా. ముందు మనం జలసా చేసుకున్నాం, ఆ తర్వాత మిగతావని. సరే, ఈ సినిమా డెఫినెట్ గా ఎలాగా జనం వెయిట్ చేస్తున్నారు, ముఖ్యంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు, ప్రేక్షకులు అభిమానులు ఎలాగ ఎదురు చూస్తున్నారు ఈ సినిమా అంటే, ఒక మాదిరి సినిమా ఇవ్వండి, దీని ఖుషి కంటే మించి హిట్ చేస్తామని ఎదురు చూస్తున్నారు. ఇదే మాట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో అంటే ఆయన అన్నారు, ఖుషి అంత సినిమా అంటే ఇస్తే దాన్ని ఇంకెన్నో ఇంతలు చేస్తారు ఈ జలసా ద్వారా, నమ్మకం మాకుంది. సో ఈ సినిమా బాగుంది, బాగా వస్తుంది అన్నది నాకు, నేను ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదు కానీ చూసిన వాళ్ళందరూ కూడా బాగా చెప్తున్నారు. సినిమా మాదిరిగా ఉంది, డౌట్గా ఉందంటే కనుక ఎడిటింగ్ టేబుల్ మీద ఉన్నట్టే ఒకసారి మీరు చూడండి, మీ సలహాలు ఇవ్వండి అడిగే వాడు. ఒక్క ఫ్రేమ్ కూడా నాకు చూపించలేదంటే కనుక వాడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారనమాట. అది చాలు, సినిమా మంచి హిట్ అవుతున్నారు. దానికి ముందుగానే ఇది ఏ రేంజ్ హిట్ అవుతుందంటానికి మ్యూజిక్ అనేది అంత ఇంపార్టెన్స్ అంతరించుకుంది. దాని గారు దేవిశ్రీ ప్రసాద్ ఫుల్ జోష్ లో ఈ జల్సా మ్యూజిక్ ఇచ్చాడు. అది మాత్రం ఆద్యం, అన్ని సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. ఐ థింక్ మేము అందరినీ ఉరుగుతు ముగిస్తుంటాము, సందేహం లేదు. ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశపెట్టిన చిదంబరం అధిక సంఖ్యలో వస్తువుల ధర